తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లు రామకృష్ణారెడ్డికి దమ్ముంటే ఆయనపై నేను చేసిన అవినీతి ఆరోపణలకు ఆయన ప్రమాణానికి సిద్ధం కావాలని, తేదీని కూడా ఆయనే నిర్ణయించాలని అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బెక్కవోలు మండలం రంగాపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన శెట్టి బలిజ నాయకులు, మాజీ సర్పంచ్ దొంగల రాంబాబు, టీడీపీ నాయకులు ఖ్యాతకృష్ణ, కొమరాపు నవరత్నాలు, అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. బెక్కవోలు మండలం కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, రంగాపురం గ్రామ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కనుమూరు సాయిరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలు అనపర్తి నియోజకవర్గంలో నీతికి అవినీతికి మధ్య పోటీ అని, ఈ పోరాటంలో నీతిమంతమైన వారు విజయం సాధిస్తారని, నియోజకవర్గంలో పూర్తి అవినీతితో పరిపాలన సాగిస్తున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై నేను అనేక అవినీతి ఆరోపణలు చేశానని, ఆ ఆరోపణలు నిజం కాకపోతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బెక్కవోలులోని వినాయకుని ఆలయం ముందు సత్యప్రమాణానికి సిద్ధం కావాలని, తేదీ కూడా ఎమ్మెల్యేనే నిర్ణయించాలని అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వెనకబడిన తరగతుల వారికి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని, అన్యాయానికి గురైన బీసీలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పట్ల మొగ్గు చూపుతున్నారని, ఇలా అనడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీలో చేరిన బీసీ నాయకులే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపురం పార్టీ నాయకులు నక్క మార్కండేయులు, గారపాటి వెంకట్రావు, మేడిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ఖ్యాత శ్రీను, కామేశ్వరరావు, గండికోట అప్పారావు, కొల్పూరి ప్రసాద్, నక్క శ్రీను వంటివి, సూర్యప్రకాష్, నితిన్ రెడ్డి, కొండెటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు. రంగాపురం బెక్కవోలు మండలం రంగాపురం గ్రామం చీను మాజీ సర్పంచ్ ని బాబురావు, ఈ గతం నుంచి ముందు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాను. నేటికి ఇప్పుడు కార్యకర్తలు ఉన్న బట్టి నాకు అందులో ఉండటాకే సహించక నేను మామూలుగా వైఎస్ఆర్ పార్టీలోకి జామీలు అవుతున్నాను. ఈ నేను మునుపు రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కే కూడా 1,000 రూపాయలు పనీళ్ళు తెచ్చి హైదరాబాద్ నుంచి పనీళ్ళు తెప్పించి కూడా పార్టీ కార్యకర్తలకు అందరికిచ్చాను. అలాంటప్పుడు కూడా ఎవరికే కూడా గుర్తు లేకుండా అయిపోయింది. అందుకు నాకు వైఎస్ఆర్ పార్టీలోకి జామీలు అవుతున్నాను. ఇప్పుడు మన నియోజకవర్గంలో జరుగుతున్నది నీతికి అవినీతికి జరగబోయే పోటీ రాబోయే ఎలక్షన్. కాబట్టి ఒక నీతివంతుడిని ఎన్నుకుంటారా, ఒక అవినీతిపరుడిని ఎన్నుకుంటారా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రజలకు ఈ అవినీతి విషయాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న అవినీతి విషయం ప్రతి ఇంటింటికి కూడా చేరేలాగా, ప్రతి వ్యక్తికి తెలిసేలాగా చేయవలసిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. ఎంచేతనంటే ఇక్కడ ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ చూసినా కూడా అవినీతి. ఒక రోడ్లు వేయాలంటే పర్సంటేజ్, చెరువులు తవ్వాలంటే ఒక్కొక్క చెరువు నుంచి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. దానికి ఉదాహరణ మీ రంగాపురం ఎల్లపల్లి గ్రామాల్లో జరిగిన చెరువులే. అంతేకాకుండా ఎక్కడన్నా లేఅవుట్ వేయాలన్నా ఎకరానికి ఇంత ఇవ్వాల్సింది. ఆఖరికి సొంత చేనులో ఉన్న కంకర తీయాలన్నా మైన్కి ఎకరానికి ఇంత ఇవ్వాల్సింది. ఎప్పుడు కూడా చరిత్రలో అనుపత్తి నియోజకవర్గంలో ఎప్పుడూ ఈ రకమైన అవినీతి ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఆఖరికి సామాన్యుని సేవించే బ్రాందీ షాప్ దగ్గర నుంచి కూడా షాప్కి 2 లక్షలు వసూలు చేసిన ఘన చరిత్ర ఎవరన్నా ఉందంటే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంటాడు, నాకు నేను అవినీతి చేసినట్టుగా నిరూపించండి అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నారు, అవినీతి డబ్బు కలెక్ట్ చేశారా లేదా నాకు మీకు తెలుసు, ఇచ్చిన వ్యక్తికి తెలుసు. కానీ మీ అధికారం ఉన్నంతసేపు కూడా ఈ ఇచ్చిన వ్యక్తి ఎవరు కూడా నేను ఇంత ఇచ్చానని చెప్పరు. కానీ దీనికి మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, మీరు పనిచేయండి, మీరు నేను చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలని కానీ మీరు అనుకుంటే ఎక్కువలు వినాయకుడి దగ్గర ప్రమాణం చేద్దాం. మీరు మీ సత్యత నిరూపించుకోండి, అప్పుడు మా మేము చేసే ఆరోపణలు కూడా మేము కూడా ఉపసంహరించుకుంటాం. మీరు ఏ రోజున మీరు ప్రమాణానికి సిద్ధమవుతారు, మీరే డేట్ మీరే ఫిక్స్ చేయండి. ఇదే మీకు నేను ఈ పత్రిక ముఖంగాను మరియు ఈ ఛానల్స్ పూర్వకంగా కూడా మీకు డైరెక్ట్గా కూడా నేను సవాల్ చేస్తున్నాను.
దయచేసి మీరు డే అండ్ డే ఆఖరికి కేపీఆర్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఒకవైపు ఉద్యమం చేస్తూ ఒకవైపుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీరే. మిమ్మల్ని నమ్మి కేపీఆర్ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా ఎంత మోసపోయారో ప్రభుత్వం తెలుస్తుంది. ప్రజలందరూ కూడా తమ ఆగ్రహాన్ని వెలగట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, నీతి నిజాయితీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ప్రజలందరూ కూడా ఓటు వేసి మద్దతు తెలియజేస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా కృషి తెలియజేసి, రానున్న రోజులు ఇప్పటికే ఈ గ్రామంలో మన పార్టీ చాలా బలంగా ఉంది, రానున్న రోజుల్లో మరింత బలోపేతం అవడానికి మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఒకసారి పెద్ద పేషెంట్ గారు కండువా అయ్యింది డాక్టర్ గారు ఒకసారి. మామూలుగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేసారండి, సరైన గుర్తింపు లేక తెలుగుదేశం పార్టీలోనే మనల్ని ఎవరో క్యాచ్ చేయకండి, ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వచ్చేసారు. ఫెసిలిటీ చేసి మా ఉన్నకాడికి అంతా ఆర్పుకొని జీవిస్తున్నారు. ఒక మార్మూల ప్రాంతంలో పశువులు కాసుకుని బతుకుతున్నారు రైతు. అన్యాయం చేశారు అన్నమాట, అన్యాయం చేశారు ఈ తెలుగుదేశం కార్యకర్తలు, రంగాపురం కార్యకర్తలు. నన్ను గుర్తించకుండా నన్ను ఇంత అన్యాయంగా చేసే నడుపుతున్నారన్నమాట. బొమ్మ కూడా వేసిన నేనే రెండోది, మళ్ళీ రెండో బొమ్మ మామూలుగా సగరలో ఏర్చుకుంటున్నారంటే 5,000 రూపాయలు సందా కూడా ఇచ్చాను ఆ బొమ్మకే. పశువులు హాస్పిటల్ కానించి దుర్గమ్మ గుడికాడికి 20,000 రూపాయలు క్రాస ఖర్చు పెట్టి రోడ్డు ఏర్పరిచాను. నేను చేసింది అంతా ఫెసిలిటీ చేసినప్పుడు కూడా ధర్మంగానే పాలించాను, కానీ అన్యాయంగా ఏం పాలించకుండా నేను దిగిపోయాను. నాకు ఇవాళ జగన్ గారి మీద అభిమానం ఉంది, జగన్ గారే పూజ చేస్తున్నాను. బొమ్మ కూడా వేసిన నేనేమో రెండోది, మళ్ళీ రెండో బొమ్మ మామూలుగా సగరలో ఏర్చుకుంటున్నారంటే 5,000 రూపాయలు సందా కూడా ఇచ్చాను ఆ బొమ్మకే. పశువులు హాస్పిటల్ కానించి దుర్గమ్మ గుడికాడికి 20,000 రూపాయలు క్రాస ఖర్చు పెట్టి రోడ్డు ఏర్పరిచాను. నేను చేసింది అంతా ఫెసిలిటీ చేసినప్పుడు కూడా ధర్మంగానే పాలించాను, కానీ అన్యాయంగా ఏం పాలించకుండా నేను దిగిపోయాను. నాకు ఇవాళ జగన్ గారి మీద అభిమానం ఉంది, జగన్ గారే పూజ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. బిక్కూరు మండలంలో బాగా వెనుకబడిన ప్రాంతమైన రంగాపురం నుంచి ఈరోజున పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాబుగారు గారు మరియు వారి అంశాలు ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వారు ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో వీళ్ళ సేవలన్నీ కూడా పార్టీ ఉపయోగించుకుంటుంది, అదేవిధంగా వీరందరికీ కూడా తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ముందు నుంచి ఉన్న కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా రాజుగారు అవనండి, అప్పారావు గారు అవ్వండి, మార్టండేలు గారు అవ్వండి, మిగతా మన నాయకులు అందరూ ఉన్నారు, వీరు వారు కలిసికట్టుగా సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేసి రానున్న ఎలక్షన్లో నా గెలుపు సాధించవలసింది మీ అందరికీ కూడా. కుమార్ నవరత్న, నేను తెలుగుదేశం పార్టీలో కమిటీ సభ్యుడిని, అందులో యూత్ మెంబర్స్లో కూడా తెలుగుదేశం పార్టీలో యూత్ మెంబర్స్లో కూడా నేను మెయిన్ క్యారెక్టర్ పోషించమండి. తెలుగుదేశం పార్టీలో ఆనాటి దొంగల బాబురావు గారు సర్పంచ్ కింద చేసే టైంలో కూడా మేము ఎంతో శ్రమించి కష్టపడి ఆ పార్టీకి పనిచేసి ఆయన సర్పంచ్ కింద చేయడం జరిగింది. అదే సమయంలో
ఎన్నోసార్లు మేము ఆ పార్టీ కోసం కష్టపడి నష్టపోయి ఎన్నోసార్లు కోర్టులు కూడా కోర్టుల మెట్లు ఎక్కి 6 సంవత్సరాల పాటు కోర్టులు తిరిగిన సందర్భం అది. అయినా సరే ఆ పార్టీలో కనీసం గుర్తింపు లేకపోవడం, ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా మమ్మల్ని కనీసం గుర్తించకుండా చేసిన పార్టీ కేవలం ఒకే ఒక పార్టీ, అది తెలుగుదేశం పార్టీ అనేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలు ఎంత నష్టపోయారో, మేము అనుకున్న హామీలు మేము అనుకున్న ఉద్దేశాలు కూడా ఏమాత్రం కనీసం నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాము. అది ఈ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి అవనే ఉండే గ్రామంలో పరిపాలించే తెలుగుదేశం పార్టీ నాయకులు అవనే ఉండే వీరందరి మీద కూడా మాకు చాలా ఆవేశం వచ్చేస్తుంది ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. మేము ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వల్ల చాలా చాలా నష్టపోయాము, ఎన్నో అనుకున్నాము ఒక్కటి కూడా నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఎంతో కష్టపడి పనిచేసాము, కనీసం గుర్తింపు లేకుండా ఉన్న వారిగా మేము తెలుగుదేశం పార్టీలో ఉండిపోవడం జరిగిందండి. కాబట్టి ఈ విషయాలన్నీ మేము గమనించిన అందులో ఓర్పు సహనం లేని ఇంకా జీవితం అందులో ఉండలేక మేము ఈ మంచి వైఎస్ఆర్ పార్టీ అనేసి మేము గ్రహించి రాబోయే ఎలక్షన్లో డాక్టర్ గారిని గెలిపించి మా కోరికలు మా ఆశలు మా అభిమానం అంతా చోట్ల ఉందామనిసి డాక్టర్ గారిని గెలిపిందామనిసి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీని విడిపించి వీడిపోయి